రథసప్తమి అంటే మన ప్రత్యక్ష దేవదేవుడు సూర్యుడి జన్మదినమును జరుపుకుంటాం. రథసప్తమి రోజు నుండి వేసవి కాలం ప్రారంభమవుతుంది. అందుకే రథసప్తమి రోజు తప్పకుండా సూర్య నమస్కారాలు చేయాలి. మనకు ప్రతి నిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్య భగవానుడు. ప్రపంచంలో అన్ని జీవరాశులకు వేడి, వెచ్చదనం, పాడి పంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సూర్యారాధన మనకు వేదకాలము నుండి ఉంది. సూర్యుని పేరు సప్తమి. ఏడు గుర్రాలను వంచిన రథము కలిగిన వాడు. సప్త లోకములకు తన శక్తిని ప్రసాదించువాడు. సూర్యకిరణాలు ఏడు రంగులకు నిదర్శనమని, రథసప్తమి నాడు ఆకాశంలో గ్రహ నక్షత్ర సన్నివేశం రథమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిథిని రథసప్తమి అని పేరు వచ్చింది. అనంత శక్తితో కూడుకున్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు, భక్తులకు అభయము ఇచ్చేవాడు, జగతికి వెలుగుకారుడు, జ్యోతిర్మయుడు, శుభాన్నిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు, మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడైన సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు అంటూ ధ్యానించాలి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడా నిరూపించబడింది. సూర్య కిరణాల్లో డి విటమిన్ కలదు. ఎముకలకు బలముగా ఉంటాయి. క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో ప్రజలకు అసలు విటమిన్ డి లోపం అనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువు చేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్ డి లోపముంది. అన్నట్టు రథసప్తమి రోజు స్త్రీలు ఎన్నో నోములు చేయడానికి ప్రారంభ దినముగా చేయుదురు. అక్షతలు వేసుకుని నోములకు నాంది పలుకుదురు. శుద్ధ సప్తమికి రథసప్తమి అని పేరు. ఈ రోజున ఒక పరిపూర్ణ పర్వం. దీక్షా నిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది. సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్ర చందనం, ఎర్ర పువ్వులతో అర్చన చేయడం వంటివి ఈరోజు ప్రత్యేకతలు.